ప్రజల ఆశీర్వాదంతో ప్రజా ప్రతినిధిగా ఎన్నికై వాళ్ళకి ఏ విధంగానూ సేవ చేయలేకపోతున్నాననే బాధతో ఓ కౌన్సిలర్ తనను తాను చెప్పుతో కొట్టుకున్నాడు. ఎన్నికల్లో గెలిచి 30 నెలలు గడుస్తున్నా కనీసం ఒక్క ఇంటికి కూడా కొళాయి కనెక్షన్ ఇప్పించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేస్తూ మున్సిపల్ సమావేశంలో తన చెప్పుతో తనే కొట్టుకున్నాడు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపల్ సమావేశం వాడి వేడిగా జరిగింది. టీడీపీ కౌన్సిలర్ ఆవేదనతో సమావేశం కాస్త రసాభాసగా మారింది. ఎన్నికల్లో గెలిచి 30 నెలలు కావస్తున్నప్పటికీ తన వార్డులో సమస్యలను పరిష్కరించలేకపోయానంటూ నర్సీపట్నం 20వ వార్డు కౌన్సిలర్ రామరాజు సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ సమావేశంలో తీవ్ర ఆవేదనతో మాట్లాడిన రామరాజు కనీసం కొళాయి కూడా వేయించలేకపోయానంటూ భావోద్వేగానికి గురయ్యారు. తన పదవీ కాలంలో అప్రోచ్ రోడ్డు కూడా వేయించలేకపోయానంటూ ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో ఆవేశానికి గురైన రామరాజు చెప్పుతో కొట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. మరోవైపు గత 3 సంవత్సరాలుగా ప్రతి సమావేశంలో తన వార్డు సమస్యలు లేవనెత్తుతున్నప్పటికీ ఏ ఒక్క సమస్యపైనా మున్సిపాలిటీ అధికారులు దృష్టి పెట్టడం లేదని రామరాజు వాపోతున్నారు. ప్రజలు నమ్మి తనను వార్డు కౌన్సిలర్గా ఎన్నుకున్నారని వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆవేదన ఎలా వ్యక్తం చేయాలో తెలియక తన చెప్పు తీసుకుని తానే కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఈ రోజున కౌన్సిల్ మీటింగ్లోని ఆ గిరిజన గ్రామాన్ని లింగాపురం గ్రామానికి రోడ్డు కోసం అలాగే వాటిలోని పలు కార్యక్రమాల కోసం కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. ఈ విషయం మీద చెప్పితే కనీసం కమిషనర్ గారు సమాధానం చెప్పడానికి ఆయన సంకోచించారు. ఆయనకంటే ముందే అధికార పార్టీ కౌన్సిల్ సభ్యులు ఈ యొక్క సమస్యని పక్కదారి పట్టించి కమిషనర్ గారిని కానీ చైర్మన్ గారిని కానీ నాకు ఆన్సర్ చెప్పనీయకుండా
ఆ యొక్క సమస్యను పక్కదారి పట్టించి గొడవ చేసే విధానంగా దరిదాపులు తీసుకెళ్లారండి. మేము ఏమడిగామండి, ఈరోజు ఆ యొక్క గిరిజన గ్రామానికి ఎమ్మెల్యే గారు 2022 సంవత్సరంలోనే డిసెంబర్ 23-24 తారీఖుల్లోని మాకు హామీ ఇచ్చారు ఆయన, గిరిజన గ్రామానికి రోడ్డు వేస్తాము అని చెప్పేసి ఒక ఆయన హామీ ఇచ్చారు ఆయన ఎమ్మెల్యే గారు. ఆ హామీని ఈ నేటికి కూడా నెరవేర్చలేదని చెప్పేసి మేము అడిగాం. ఒక్క విషయం అడిగాం, వార్డులో కనీసం ఈ రోజుకు 30 సెలర్ అవుతుందండి. వార్డు కౌన్సిలర్ గెలిచి నేను టీడీపీ గవర్నమెంట్ నుంచి 30 కనీసం ఒక ట్యాప్ కూడా వేయించలేపను. పేద ప్రజలకి మంచినీళ్ళు కొళాయి కూడా వేయించకపోతే ఒక కౌన్సిలర్గా నేను ఎందుకండి? దీనికంటే సచ్చిపోవడం నయ్యం నాకు తెలిసి. మంచినీళ్ళు ట్యాప్ వేయించలేకపోతున్నాం, కనీసం రోడ్డు చెత్త ఎత్తించలేకపోతున్నాము, కనీసం ఒక డ్రైనేజీ తీయించలేకపోతున్నాము. ఒక ప్రజాప్రతినిధికి గెలిచి ఏమి చేయించకపోతే ఇంకా మా బతుకు ఎందుకు? ప్రజల దగ్గర మీ పొద్దున్న లేచి మొహం చూపించాలా? మళ్ళీ రేపు నన్ను ఎన్నుకోబడాలంటే మనం ఈరోజు వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలన్నీ చేస్తేనే మళ్ళీ మనం ఎన్నుకోబడతాం. దయచేసి ఇటువంటి దౌర్భాగ్యమైన పాలన ప్రజలు చూస్తున్నారు, అనుభవిస్తున్నారు. మళ్ళీ మళ్ళీ మీరు ఇటువంటి గవర్నమెంట్ని